నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర రెండో రోజు కూడా హై డ్రామా కొనసాగుతోంది. రెండు వైపులా కూడా ఏపీ తెలంగాణ పోలీసులు మోహరించారు. 13వ నెంబర్ గేట్ దగ్గర ప్రస్తుతం ఏపీ పోలీసులు వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు ఏపీ పోలీసులు. మరోవైపు కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. మొన్నటిదాకా ప్రచార పర్వంలో మాటల యుద్ధం, తెలంగాణ పోల్ దంగల్ ఇలా మొదలైందో లేదో అలా నీళ్లలో నిప్పు రాజుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ కాడ మళ్లీ లొల్లి భగ్గుమంది. వందల మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ 13 గేట్లను స్వాధీనం చేసుకోవడం, నిబంధనలను తోసి రాజని గేట్లను ఎత్తి నీళ్లు విడుదల చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏపీ పోలీసులు 13 గేట్ల వరకు కంచె వేశారు. ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడి కాలువ నుంచి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ఇది నిబంధనల ఉల్లంఘన అని తెలంగాణ వాదిస్తుంటే, విభజన హక్కుల ప్రకారం 13వ గేటు తమ పరిధిలోకే వస్తుందంటూ ఏపీ అంటోంది. నాగార్జున సాగర్ దగ్గర హైటెన్షన్ పై స్పందించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఏపీ సర్కార్ది దుందుడుకు చర్య అని ఖండించారు ఆయన. ఏకపక్షంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనుమతి లేకుండా వాటరు గేట్లు ఎత్తేసి తీసుకుపోవడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. ఈ రకంగా దుందుడుకు విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించినటువంటి తీరు అది రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదది. తెలంగాణలో పోలింగ్ వేళ సాగర్ దగ్గర ఉద్రిక్తత వైసీపీ బీఆర్ఎస్ రాజకీయ డ్రామా అని విమర్శించారు కిషన్ రెడ్డి. రెండు పార్టీలు ఆడినటువంటి డ్రామా, ఇటు తెలంగాణ బీఆర్ఎస్ కు లాభం చేరాలి, అక్కడ ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరాలనేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆడినటువంటి పెద్ద దొంగనాటకం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది చాలా పెద్ద పొరపాటు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేఆర్ఎంబీ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సాగర్ దగ్గర గలాట ముమ్మాటికి శాంతి భద్రతల సమస్య అన్నారాయన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కిషన్ రెడ్డి. ఎవరు కూడా ఈ రకంగా దుందుడుగా వివరించకూడదు, శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదు. పోలీసులు, రెండు రాష్ట్రాల పోలీసులు తీసుకొచ్చి ఘర్షణ పడే పరిస్థితి రాకూడదు. కానీ ఈరోజు జరిగింది. మరి దీని వెంటనే మరి నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలనుకుంటున్నాను. జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. నాగార్జున సాగర్ లో జరిగిన సంఘటన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయాల కోసమే ఆడిన డ్రామాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు ఆయన. సమస్యలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చాలా దురదృష్టకరమన్నారు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవులు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న టైంలో సడన్ గా తెరపైకి వచ్చిన నీటి వివాదం వెనుక అసలు నిజాలేంటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక నీళ్ల చాటున రగిలిన నిప్పుతో నాగార్జున సాగర్ దగ్గర పరిస్థితి నివురుగప్పిన ముప్పులా ఉంది.